విశాఖ జిల్లా భీమిలిలో జరిగిన సీఎం జగన్ ఎన్నికల శంఖారావం సభకు గాజువాక నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. పాత గాజువాక కూడలిలో నియోజకవర్గ సమన్వయకర్త ఊరుకూటి చందు వాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తున్న తరుణంలో కేడర్లో నూతన ఉత్సాహం నెలకొందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ఈ రాష్ట్రానికి సీఎంగానే రావాలనేది ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చిన ఆయనకు వచ్చే ఎన్నికలలో గాజువాకలో వైకాపా జెండా ఎగరవేసి సత్తా చాటుతామన్నారు. ఈ కార్యక్రమం కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్, మాజీ కార్పొరేటర్ ఊరుకూటి అప్పారావు, పూర్ణానంద శర్మ, షౌకత్ అలీ పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తిప్పల వర్గం దూరం కావడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. జరగనున్న సార్వత్రిక సంగ్రామానికి ఎన్నికల శంఖారావానికి సమరశంఖం పూరించనున్నారు. దానిలో భాగంగా విశాఖ జిల్లా భీమిలిలో ఉత్తరాంధ్ర రీజియన్ పార్టీ క్యాడర్ సమావేశం నిర్వహించి శ్రేణులందరికీ దిశానిర్దేశం చేసి వారిని ఉత్తేజపరిచి రానున్న ఎన్నికల్లో 175కి 175 నియోజకవర్గాలు గెలిచేలా మమ్మల్ని మా శ్రేణులందరికీ దిశానిర్దేశం చేయనున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క సభకు పెద్ద ఎత్తున గాజువాక నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అన్ని వార్డుల నుండి కూడా వార్డు కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు మరియు మండల అధ్యక్షులు, జేసీఎస్ స్పెషల్ ఇన్ఛార్జీలు అందరూ, వార్డు ప్రెసిడెంట్లు అందరూ కూడా, కన్వీనర్లు, గురసాధులు అందరూ కూడా కలిసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు ఆ సభకి బయలుదేరడం జరుగుతుంది. అలాగే గాజువాక శాసనసభ్యులు పెద్దలు తిప్పల నాగిరెడ్డి గారి సారథ్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మరి గాజువాక నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా సుమారు 100 బస్సులు, అలాగే 200 పైగా కారుల్లో ఆ సభకి ర్యాలీగా తరలి వెళ్తున్నాం.